హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. నా వాయిస్ వినిపిస్తుందా? నా వాయిస్ వినిపిస్తుందా? ఓకే. సో ఇవాళ బూస్ట్ ఆఫ్ 4 స్టార్ట్ చేస్తున్నాను. సో బూస్ట్ ఆఫ్ 3లో ప్రాజెక్ట్ చేయని వాళ్ళు వదిలేయండి, అట్లీస్ట్ వాటి గురించి అయితే తెలుసుకోండి. కానీ నాకు కావాల్సిన ప్రాజెక్ట్ ఏంటంటే బూస్ట్ ఆఫ్ 4లో ప్రాజెక్ట్ కావాలి. బూస్ట్ ఆఫ్ 4లో ప్రాజెక్ట్ చేస్తేనే మీరు డిజైనింగ్ లో పర్ఫెక్ట్ అయినట్టు. ఎందుకంటే ఏ కంపెనీ అయినా సరే బూస్ట్ ఆఫ్ 4 ఆర్ బూస్ట్ ఆఫ్ 5, ఇప్పుడు ప్రజెంట్ గా చేసేది ఏంది, బూస్ట్ ఆఫ్ 4లో మేజర్ గా చేసే అందరూ బూస్ట్ ఆఫ్ 4ే చేస్తారు. ఇప్పుడు బూస్ట్ ఆఫ్ 5 కూడా రన్నింగ్ ఉంది. బూస్ట్ ఆఫ్ 4 వచ్చిందంటే బూస్ట్ ఆఫ్ 5 ఈజీ అనమాట మీకు. ఇప్పుడు నేను ఇక్కడ కంపారిజన్ లాగే చెప్తాను. నేను ఇవాళ మనకి బూస్ట్ ఆఫ్ అనేది కంప్లీట్ అయిపోద్ది, అండ్ రేపు సో మనకి సో మండే వరకు అయితే నాకు సబ్మిట్ చేసేయండి. రేపు ఎల్లుండి క్లాస్ అయితే ఉండదు, సో రేపు అంతా ప్రాక్టీస్ చేయండి. ఎల్లుండి అంటే ఫ్రైడే సాటర్డేకి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి నాకు సాటర్డే లోపు నాకు సెండ్ చేయండి. సో నేను చెక్ చేస్తాను, అండ్ మండే రోజు వచ్చేసి జస్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తాను అందరిది. అండ్ మండే రోజు వచ్చేసి ప్రాజెక్ట్ చెక్ చేసి అండ్ ట్యూస్డే నుంచి కావాలంటే జాబ్స్ కూడా స్టార్ట్ చేద్దాం. సో ఫైనల్ డిజైనింగ్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ గా ఉండాలి. సో బూస్ట్ ఆఫ్ 3 కి బూస్ట్ ఆఫ్ 4 కి డిఫరెన్స్, బూస్ట్ ఆఫ్ 3 ఈస్ ద న్యూవెస్ట్ వర్షన్ ఆఫ్ బూస్టర్, అండ్ విచ్ ఈస్ ద మోస్ట్ పాపులర్ HTML CSS జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ ఫర్ డెవలపింగ్ రెస్పాన్సివ్ మొబైల్ ఫస్ట్ వెబ్సైట్స్. మొత్తం మనకి బూస్ట్ ఆఫ్ 3 ఏందో బూస్ట్ ఆఫ్ 4 కూడా అంతే. బూస్ట్ ఆఫ్ 4 అనేది న్యూవెస్ట్ వర్షన్, బూస్ట్ ఆఫ్ 3 అనేది ఓల్డ్ వర్షన్. బూస్ట్ ఆఫ్ 4 లో మోర్ ఫీచర్స్ ఉంటాయి, మనకి మోర్ ఫీచర్స్ ఉంటాయి, మోర్ క్లాసెస్ ఉంటాయి మనకి, అంతే. దాని గురించి చెప్పుండేది, అందుకే మించి ఇంకేం ఉండదు. ఈ థీరీ కూడా మీకు పంపిస్తాను, ఈ థీరీ కూడా చదవండి, మీకు ఐడియా వస్తుంది. ఓకే, సేమ్ అక్కడ ఏదైతే మాట్లాడుకున్నామో ఇక్కడ గ్రిడ్ సిస్టమ్ అనమాట మనం మాట్లాడుకునేది. ఫస్ట్ మనకు బూస్ట్ ఆఫ్ 3 లో గ్రిడ్ సిస్టమ్ మాట్లాడుకున్నాం. ఇక్కడ గ్రిడ్ సిస్టమే, ఇక్కడ 12 కాలమ్స్ బేస్ చేసుకుని మనం చేస్తాం అనమాట. ఇక్కడ చూస్తే మనకి బూస్ట్ ఆఫ్ 3లో వచ్చేసి కాల్ SM నుంచి స్టార్ట్ అయింది, కాల్ XS అనమాట, సారీ కాల్ XS స్టార్ట్ అయింది. అక్కడ 768 పిక్సెల్ మ్యాక్స్ విడ్త్ వచ్చేసి 768 పిక్సెల్ ఉండేది, కానీ ఇక్కడ ఎక్సెస్ లేదు, ఎక్స్ట్రా స్మాల్ స్క్రీన్ లేదు, కాల్ ఐఫోన్ నెంబర్ అంతే. మొబైల్ వీక్ మీరు రాయాలనుకుంటే కాల్ ఐఫోన్ నెంబర్ రాస్తే అది మొబైల్ వీక్ రాసినట్టు, కానీ మొబైల్ వీక్ రాస్తే ఇది 576 కంటే తక్కువ ఉండే స్క్రీన్స్ అన్నిటికీ కాల్ అనేది సప్లై అవుతుంది మనకి. కాల్ SM అనేది టాబ్లెట్ వీకే, కాల్ MD అనేది మీడియం స్క్రీన్స్ కే, కాల్ LG అనేది లార్జ్ స్క్రీన్స్ కే. ఎక్స్ట్రా లార్జ్ స్క్రీన్స్ అంటే కాల్ XL, కాల్ XL అనమాట. మీరు ఇప్పుడు ఎల్జీ బదులు మీరు ఏం వాడాలంటే లార్జ్ స్క్రీన్స్ కి XL అని వాడితే మనకి చూడండి మినిమం 1200 విడ్త్, మినిమం స్క్రీన్ విడ్త్ 1200 పిక్సెల్ ఉండే స్క్రీన్స్ అన్నిటికీ కాల్ XL అనేసి వాడాలి. కాల్ LG, కాల్ MD. మీరు ఏం చేస్తారంటే కాల్ మొబైల్ వీక్ రాయండి, కాల్ SM టాబ్లెట్ వీక్ రాయండి, డెస్క్టాప్ వీక్ వచ్చేసి కాల్ XL రాయండి. దానికంటే చిన్న స్క్రీన్స్ ఉండేవాడికి కాల్ MD అని రాసుకోండి. ఎక్సెల్ కానీ ఎల్జీ కానీ ఏదో ఒకటి రాసుకోవచ్చు మీరు, కానీ ఎక్సెల్ రాసుకోండి, ప్రొఫెషనల్ గా ఉంటుంది మీకు, ఇంతే డిఫరెన్స్, అంతకుమించి ఇంకేం ఉండదు. ఇక్కడ గ్రిడ్ సిస్టమ్, 12 ఈక్వల్ కాలమ్స్ ఉంటుంది, 3 ఈక్వల్ కాలమ్స్ గా చేయాలంటే 4 4 4 చేస్తాం, అదే కనుక 2 అన్ఈక్వల్ పార్ట్స్ చేయాలంటే 4 8 అని రాస్తాం, అదే కనుక 2 ఈక్వల్ పార్ట్స్ కావాలంటే 6 6 రాస్తాం, అదే కనుక 1 ఈక్వల్ పార్ట్ కావాలంటే 12 అని రాస్తాం, అంతకుమించి ఇంకేం ఉండదు. రెస్పాన్సివ్ కాలమ్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఏంటంటే నార్మల్ గా రెస్పాన్సివ్ అంటారు అండ్ ఈక్వల్ అంటారు. రెస్పాన్సివ్ అంటే ఏంటంటే స్క్రీన్ ని బేస్ చేసుకుని అడ్జస్ట్మెంట్ అవ్వడం, రెస్పాన్సివ్ కాలమ్స్ అంటే ఇలా ఏ స్క్రీన్ ని బేస్ చేసుకుని అడ్జస్ట్మెంట్ అవుతా అనేసి రెస్పాన్సివ్ కాలమ్స్ అనమాట. అదే కనుక ఈక్వల్ కాలమ్స్ అనేది ఇక్కడ చూడండి 2 అన్ఈక్వల్ రెస్పాన్సివ్ కాలమ్స్ అనమాట. రెస్పాన్సివ్ అంటేనే మనకి ఏ డివైస్ కి మనం రాస్తున్నా రెస్పాన్సివ్ వస్తుంది. అదే కనుక మనకి 3 ఈక్వల్ కాలమ్స్, ఒక స్క్రీన్ లో డెస్క్టాప్ వ్యూలో మనకి ఒక 3 ఈక్వల్ కాలమ్స్ కావాలి, 4 ఈక్వల్ కాలమ్స్ కావాలి, 5 ఈక్వల్ కాలమ్స్ కావాలి, ఎన్ని ఈక్వల్ కాలమ్స్ కావాలి అంటే అన్ని కాల్ అని రాయండి. కాల్ ఐఫోన్ నెంబర్ ఏం కాదు, జస్ట్ కాల్ 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 అని రాసాము అనేసి అనుకుంటే జస్ట్ ఈక్వల్ విడ్త్ గా డివైడ్ అవుతుంది. సో ఓన్లీ డెస్క్టాప్ వ్యూకే మీరు రాస్తున్నప్పుడు ఇలా రాసుకోండి, కానీ మొబైల్ వ్యూకి టాబ్లెట్ వ్యూకి ఇలాంటి మొత్తం రాసేటప్పుడు ఈ పార్ట్ మొత్తాన్ని వచ్చేసి రెస్పాన్సివ్ కాలమ్స్ లాగా రాయండి, ఇలా రాయొద్దు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఓన్లీ ఈక్వల్ కాలమ్స్ అంటే జస్ట్ ఈక్వల్ గానే ఉన్నట్టు,
అదే కనుక అన్ఈక్వల్ కాలమ్స్ అనుకుంటే ఇలాగ. ఇక్కడ చూద్దాం మనకి ఈక్వల్ కాలమ్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి మన బూస్టర్ ఫోర్ లో ఎక్స్ట్రా ఒక లింక్ ఇవ్వాలి మనకి. అదేంటంటే బూస్టర్ డాట్ మిన్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ మనకి బూస్టర్ త్రీలో ఏది ఇస్తామో అదే ఇస్తాం. కానీ ఇక్కడ వచ్చేసి మనకి వర్షన్ మారిపోద్ది, మనకి 4.5.2 వర్షన్ ఉంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ 4.6.2 గానే రన్నింగ్ అవుతూ ఉండొచ్చు. సో మీకు ఏదైతే లేటెస్ట్ గా ఉందో అదే ఇవ్వండి మీరు ప్రాజెక్ట్ లో. అది లేటెస్ట్ గా ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే W3 స్కూల్స్ కి వెళ్ళండి, అండ్ కిందికి వస్తే మనకి బూస్టాప్ 3 అండ్ బూస్టాప్ 4 ఉంటుంది. చూడండి బూస్టాప్ 4 ని క్లిక్ చేయండి. ఇక్కడ ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ ని తీసుకుంటే ఇలా క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఉంటాయి. మనకి చూడండి 4.5.2 వర్షన్ వచ్చేసి 4.5.2. మనకి 4 లింక్స్ కావాలి మనకి. ఇక్కడ బూస్టాప్ మనకి వర్క్ అవ్వాలంటే 4 లింక్స్. ఒకటి ఏంటంటే బూస్టాప్ డాట్ మిన్ డాట్ సిఎస్ ఫైల్, జేక్వరీ డాట్ మిన్ డాట్ జేఎస్ ఫైల్, నెక్స్ట్ పాపర్ డాట్ మిన్ డాట్ జేఎస్ అనమాట, అండ్ బూస్టాప్ డాట్ మిన్ డాట్ జేఎస్ ఫైల్. ఇక్కడ బూస్టాప్ డాట్ మిన్ డాట్ సిఎస్ఎస్, బూస్టాప్ డాట్ మిన్ డాట్ జేఎస్ ఫైల్ కి మాత్రం మనకి వర్షన్ చూపిస్తాం 4.5.2. ఇక్కడ 4.5.2 అంటే ఇక్కడ 4 ఉంది అంటే మేజర్ వర్షన్ ఇది. మనకి బూస్టాప్ 4 అనేది దాని మీనింగ్ అనమాట. మనకి ఏ లింక్ పెడుతున్నా మెయిన్ ఇంపార్టెంట్. మనకి ఈ రెండింటికి మాత్రమే మనకి 4.5.2 అనేసి అట్లా ఉంటాయి. రిమైనింగ్ వాటికి వాడు వర్షన్ బేస్ చేసుకొని ఉంటుంది. జేక్వరీకి 3.5.1 అంటే పాపర్ డాట్ మిన్ డాట్ జేఎస్కి వచ్చేసి 1.16.0. ఓకే, ఇలా ఈ లింక్స్ ఇస్తేనే మీకు బూస్టాప్ 4 వర్క్ అవుతుంది. బూస్టాప్ 3లో ఇచ్చే లింక్స్ ఇస్తే మనకి వర్క్ అవ్వదు. బూస్టాప్ 3లో చేసినట్టు అవ్వదు అప్పుడు. ఇక్కడ లింక్స్ వచ్చేసి మనకి ఇక్కడ 4 అంది కాబట్టి బూస్టాప్ 4 వర్షన్ ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా పాపర్ డాట్ మిన్ డాట్ జేఎస్ అనేసి ఇవ్వాలి. ఈ ఆర్డర్ లాగే ఉండాలి మనకి. ఫస్ట్ మనకి బూస్టాప్ డాట్ మిన్ డాట్ సిఎస్ఎస్ ఉండాలి, తర్వాత జేక్వరీ డాట్ మిన్ డాట్ జేఎస్ ఉండాలి, మళ్ళీ తర్వాత పాపర్ డాట్ మిన్ డాట్ జేఎస్ ఉండాలి, తర్వాత బూస్టాప్ డాట్ మిన్ డాట్ జేఎస్ ఉండాలి. ఈ ఆర్డర్ ఇలాగే ఉండాలి. ఈక్వల్ కాలమ్స్ అంటే ఇక్కడ చూడండి కాల్ 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 కాల్. ఇప్పుడు 5 కాల్స్ ఇచ్చాను నేను. 5 కాల్స్ అంటే ఇప్పుడు ఈక్వల్ కాలమ్స్ ఇవి, నాట్ రెస్పాన్సివ్ కాలమ్స్, ఓన్లీ ఈక్వల్ కాలమ్స్. ఈక్వల్ కాలమ్స్ కి అండ్ రెస్పాన్సివ్ కాలమ్స్ కి చాలా డిఫరెంట్ ఉంది మనకి. ఇక్కడ చూడండి ఈక్వల్ గా వచ్చాయి మనకి. అదే కానీ మనం చూడండి స్క్రీన్ తగ్గించే కొద్దీ మనకి ఇక్కడ 2 వచ్చాయి, మళ్ళీ ఇక్కడ 1 వచ్చింది, అండ్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ చూడండి మనకి రెస్పాన్సివ్ గా మనకి అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు. రెస్పాన్సివ్ అడ్జస్ట్మెంట్ అవ్వలేదు, ఎలా పడితే అలా అడ్జస్ట్మెంట్ అవుతుంది. అందుకోసం మనకి రెస్పాన్సివ్ గా కావాలంటే రెస్పాన్సివ్ కాలమ్స్కి వెళ్ళాలి, అండ్ ఈక్వల్ కాలమ్స్ అంటే ఈక్వల్కి వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి కాల్ ఎక్స్ఎల్ 3, కాల్ ఎస్ఎం 4, అండ్ కాల్ 6 ఇలా రాసుకోవాలి మనకి. ఏ డివైస్ కి అయితే రాస్తానో ఆ డివైస్ కి కంటైనర్ కంటైనర్ ఫ్లూయిడ్ కామనే అక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కానీ అలాగే రాస్తాం. ఇక్కడ చూస్తే మనకి రెస్పాన్సివ్ కాలమ్ 2, 3, 3 అండ్ 4 కాలమ్. సో పొరపాటున క్లోజ్ అయిపోయింది. సో మనకి కాల్ ఎక్సెల్, కాల్ ఎస్ఎం, అండ్ కాల్ మొబైల్ వీక్కి, టాబ్లెట్ వీక్కి, అండ్ ఎక్స్ట్రా లార్జ్ స్క్రీన్స్ అనమాట. ఇలా గ్రిడ్ సిస్టమ్ అక్కడ ఎలాగ యూజ్ చేసాము ఇక్కడ కూడా అంతే. నెక్స్ట్ కంటైనర్ కంటైనర్ ఫ్లూయిడ్ ఎన్ని అంతే. నెక్స్ట్ టైపోగ్రఫీ. టైపోగ్రఫీ అంటే నేను ఇక్కడ మీరు ట్యాగ్స్ కూడా చూడాలి, ఆ ట్యాగ్స్ మనకి ఎలా అవుట్పుట్లో ప్రింట్ అవుతున్నాయనేసి మీరు టైపోగ్రఫీ అనేది మీరు చూడాలి. నార్మల్ టైపోగ్రఫీలో నేను చెప్పేది ఏంటంటే టెక్స్ట్ గురించి చెప్తాను ఇక్కడ. కానీ మనకి ఏ ట్యాగ్ ఎలా డిస్ప్లే అవుతుంది అనేసి ఇక్కడ చూస్తే మీరు W3 స్కూల్స్లో చూస్తే మీరు ఫస్ట్ ఈ ట్యాగ్స్ గురించి మీరు తెలుసుకోవాలన్నమాట. మీరు ఏ దానిలో అయినా సరే బూస్టర్ 3లో అయినా బూస్టర్ 4లో అయినా సరే మనకి ఎలా డిస్ప్లే అవుతున్నాయనేసి మనం చూడాలి. దాంట్లో టైపోగ్రఫీ అనేసి ఒకటి ఉంటుంది చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ టైపోగ్రఫీ అంటే మనకి టెక్స్ట్ అండ్ బ్రౌజర్ డిఫాల్ట్ సెట్టింగ్స్ అనమాట. H1, H6 ఇవన్నీ ఎలా డిస్ప్లే అవుతాయి మనకి, అండ్ ఇవన్నీ డిస్ప్లే అనేది మనకి ఎలా డిస్ప్లే అవుతుంది, అండ్ స్మాల్ అనేది ఎలా డిస్ప్లే అవుతుంది, మార్క్ అనేది ఎలా డిస్ప్లే అవుతుంది, అబ్బర్ అనేది ఎలా డిస్ప్లే అవుతుంది, బ్లాక్ అవుట్ అనేది ఎలా డిస్ప్లే అవుతుంది,
డిఎల్ అనేది ఎలా డిస్ప్లే అవుతుంది, కోడ్ అనేది ఎలా డిస్ప్లే అవుతుంది. సో ఇలా అనేసి మనకు చాలా ఉన్నాయన్నమాట. వాటిని చూసిన తర్వాతనే మళ్ళీ ఇవి రావాలి. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ బూస్టర్ త్రీలో నేర్చుకున్నారు, టెక్స్ట్ సక్సెస్, ప్రైమరీ వార్నింగ్, డేంజర్, ఇన్ఫో, మ్యూటెడ్ సక్సెస్, ఇవన్నీ వచ్చేసి బూస్టర్ త్రీలో వచ్చినట్టు. వాటితో పాటు ఎక్స్ట్రా ఏమొచ్చాయి అంటే అవన్నీ వర్క్ అవుతాయి. వాటితో పాటు టెక్స్ట్ సెకండరీ, టెక్స్ట్ డార్క్, టెక్స్ట్ వైట్, టెక్స్ట్ లైట్, ఈ నాలుగు కలర్స్ ఎక్స్ట్రా యాడ్ అయినాయి మనకి. బీజీ సెకండరీ, బీజీ డార్క్, బీజీ వైట్, బీజీ లైట్, అండ్ వాటితో పాటు ఫ్లోట్ కూడా అప్లై అయింది. ఫ్లోట్ లెఫ్ట్ అండ్ ఫ్లోట్ రైట్ అనమాట. ఫ్లోట్ లెఫ్ట్ అండ్ ఫ్లోట్ రైట్ కూడా అప్లై అయింది మనకి. నెక్స్ట్ బీజీ ప్రైమరీ, టెక్స్ట్ వైట్. ఏదైనా సరే వైట్ టెక్స్ట్ కలర్ వైట్ రావాలనుకుంటే డైరెక్ట్ గా మీరు టెక్స్ట్ వైట్ అని రాసుకుంటే, క్లాస్ రాసుకుంటే అదే వైట్ వచ్చేస్తుంది. డెఫినెట్ మళ్ళీ సెలెక్ట్ చేసుకుని మళ్ళీ వేరే చోటుకి వెళ్ళేసి అలా రాయనవసరం లేదు. ఏదైనా సరే బూస్ట్రాప్ క్లాస్ ని మించి వెళ్ళొద్దండి. బూస్ట్రాప్ లో ఏ క్లాస్ అయితే వాడతామో అది డెఫినెట్ గా మీరు వాడాలి. మీ బూస్ట్రాప్ లో లేని క్లాస్ ఉంటే అప్పుడు సిఎస్ఎస్ లాగా మీరు రాయాలన్నమాట. అంత అవసరం అయితే రాదు. ఇక్కడ చూడండి కలర్స్ చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి మనకి. సక్సెస్ అంటే చూడండి ఎంత గ్రీన్ గా ఉందో. ప్రైమరీ చూడండి, వార్నింగ్, డేంజర్, ఇన్ఫో, మ్యూటెడ్, బీజీ సక్సెస్, ప్రైమరీ, వార్నింగ్, డేంజర్ చూడండి. టెక్స్ట్ సెంటర్, టెక్స్ట్ లెఫ్ట్, టెక్స్ట్ సెంటర్, టెక్స్ట్ రైట్, టెక్స్ట్ జస్టిఫై, లిక్స్ట్ అన్స్టైల్డ్, సెకండరీ, డార్క్, లైట్, అది లైట్ ఇది అండ్ ఇది వైట్, ఇవన్నీ అలాగే ఫ్లోట్ లెఫ్ట్ అండ్ ఫ్లోట్ రైట్ అనమాట. ఈ రెండు ఒకటే లైన్లోకి వచ్చింది మన ఫ్లోట్ లెఫ్ట్ అండ్ ఫ్లోట్ రైట్. ఇవన్నీ వచ్చేసి మనకి బీజీ సెకండరీ, బీజీ టెక్స్ట్ వైట్ అండ్ బీజీ ప్రైమరీ టెక్స్ట్ వైట్, బీజీ సక్సెస్ టెక్స్ట్ వైట్, ఇన్ఫో టెక్స్ట్ వైట్, ఇవన్నీ అనమాట మనం వాడింది. అక్కడికంటే ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా వస్తాయి మనకి, అవన్నీ మీరు నేర్చుకోవాలి. టేబుల్స్, టేబుల్ అన్నీ ఓకే అనమాట, అన్నీ ఓకే. ఎక్స్ట్రా వచ్చే క్లాస్ ఏంటంటే టేబుల్ డార్క్ అనేసి వస్తుంది. టేబుల్ డార్క్, టేబుల్ రెస్పాన్సివ్, టేబుల్, టేబుల్ బార్డర్, టేబుల్ స్ట్రిప్, టేబుల్ హోవర్, టేబుల్ డార్క్ అనమాట. టేబుల్ డార్క్ వస్తే మనకి డార్క్ కలర్ వస్తుంది మనకి, డార్క్ కలర్ అంతే. ఇంకా రిమైనింగ్ అన్ని సేమే. టేబుల్ వచ్చేటండి మళ్ళీ తర్వాత ఇవన్నీ చూడండి. మీకు ఫస్ట్ నెంబరింగ్ ఉండే చూడండి, నెంబరింగ్ లేనిది చూడండి. కొన్నిట్లో మనకు నెంబరింగ్ లేని ఉంటుంది, ఫస్ట్ నెంబరింగ్ లేనిది చూడండి మళ్ళీ తర్వాత నెంబరింగ్ ఉండే చూడండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నెంబరింగ్ ఉండేది మాత్రమే, ఫస్ట్ది మాత్రం చూడండి మీరు. లాస్ట్ వరకు మనకు వచ్చిన తర్వాత మళ్ళీ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ చూస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇమేజ్ రెస్పాన్సివ్ బదులు ఇమేజ్ ఫ్లూయిడెన్స్ వాడతాం, అంతే తేడా. ఇమేజ్ రెస్పాన్సివ్ అనేసి బూస్టర్ త్రీలో వాడతాం, ఇమేజ్ ఫ్లూయిడ్ అనేసి బూస్టర్ త్రీలో ఉండే క్లాసెస్ ఇక్కడ ఇస్తే వర్క్ అవ్వదు. బూస్టర్ ఫోర్ కి బూస్టర్ ఫోర్ మాత్రం ఇవ్వాలి. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కన్ఫ్యూజ్ అయ్యారు అనేసి అనుకుంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోద్ది. అందుకే బూస్టర్ ఫోర్ పర్ఫెక్ట్ గా చేసి, బూస్టర్ త్రీ పర్ఫెక్ట్ గా చేస్తే బూస్టర్ ఫోర్ లో కన్ఫ్యూజ్ అవ్వరు అనమాట. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా బూస్టర్ ఫోర్ అనేది ఫోర్ లోనే యూజ్ చేయండి మీరు. నెక్స్ట్ మనకి రౌండెడ్, అక్కడ ఇమేజ్ రౌండెడ్ అనేసి వాడతాం, ఇక్కడ రౌండెడ్ వాడతాం, రెండు బార్డర్ రేడియస్ కోసమే. ఇమేజ్ సర్కిల్, అక్కడ ఇమేజ్ సర్కిల్ అనేసి వాడతాం, ఇక్కడ వచ్చేసి రౌండెడ్ సర్కిల్, ఇక్కడ ఇమేజ్ తమ్మనే, ఇమేజ్ తమ్మనే అంతే. రౌండ్ గా రావాలనుకుంటే విడ్త్ హైట్ ఈక్వల్ గా ఉండాలి మనకి, అంతే కదా. అది ఇమేజెస్ గురించి. జంబోటన్ సేమే, బూస్టర్ త్రీలో ఎలాగైతే జంబోటన్ క్లాస్ పెడతారో ఇది కూడా సేమే. అలర్ట్ కూడా సేమే, అక్కడ ఎలా పెడతామో ఇక్కడ కూడా అంతే పెడతాం. నెక్స్ట్ బటన్స్, బటన్స్ అన్ని సేమ్ గానే ఉంటది, ఇక్కడ కొన్ని బటన్స్ ఎక్స్ట్రాగా వస్తాయి అది చూద్దాం. ఇక్కడ వచ్చేసి బీటిఎన్ సెకండరీ, బీటిఎన్ లైట్, బీటిఎన్ డార్క్, బీటిఎన్ అవుట్ లైన్ ప్రైమరీ, అవుట్ లైన్ సక్సెస్, అవుట్ లైన్ వార్నింగ్, అవుట్ లైన్ డేంజర్, అవుట్ లైన్ సెకండరీ, అవుట్ లైన్ లైట్, అవుట్ లైన్ డార్క్, ఇవే ఎక్స్ట్రా వచ్చేది మనకి. రిమైనింగ్ అన్ని సేమ్ టు సేమ్ అనమాట. నెక్స్ట్ బటన్ గ్రూప్స్ అనమాట, సేమ్. అక్కడ ఎలాగైతే బటన్ గ్రూప్ వాడతామో ఇక్కడ కూడా వాడతాం, కానీ అక్కడ బటన్ గ్రూప్ లో వచ్చేసి మనకి ఏంటంటే యాంకర్ ట్యాగ్ వాడేవాళ్ళం. బీటిఎన్ గ్రూప్, బీటిఎన్ బ్లాక్ అనేసి మనం వాడినప్పుడు అక్కడ యాంకర్ ట్యాగ్ వాడాలి, ఇక్కడ బటన్ కూడా వాడుకోవచ్చు మనం. ఇవన్నీ సేమే, బటన్ గ్రూప్, బటన్ గ్రూప్ ఎల్జీ, బటన్ గ్రూప్ ఎస్ఎం అండ్ బటన్ గ్రూప్ వర్టికల్, ఇవన్నీ సేమే అనమాట. అక్కడ ఎలాగైతే వాడతాం ఇక్కడ కూడా అంతే అనమాట. సేమ్ ఇక్కడ ఉండేటే మీరు వాడాలి, వేరేటి వాడడానికి లేదు. చూడండి వర్టికల్ బటన్ గ్రూప్, మనకు బీటిఎన్ గ్రూప్ అండ్ బీటిఎన్ బ్లాక్ అనేసి మనం ఇచ్చాము అనేసి అనుకుంటే మనకు మొత్తం అన్ని ఒకే దాంట్లోకి వస్తాయి మనకి. చూడండి ఇలా ఇట్లా అన్ని కలిసి వేసి మనకి ఈక్వల్ గా వస్తాయి మనకి. నెక్స్ట్
బ్యాడ్జెస్ సేమ్ మనకు ఇక్కడ బూస్టర్ త్రీలో వచ్చేసి లేబుల్ అనేసి రాసుకుని ఇక్కడ బ్యాడ్జ్ గురించి ఇచ్చారు. బ్యాడ్జ్ బ్యాడ్జ్ ప్రైమరీ బ్యాడ్జ్ సక్సెస్ బ్యాడ్జ్ ఇన్ఫో ఇంకా చాలా ఉంటాయి మనకి. ఇంకా బ్యాడ్జ్ బ్యాడ్జ్ పిల్ బ్యాడ్జ్ పిల్ అనమాట రౌండెడ్ గానే మన కార్నర్స్ కూడా రౌండెడ్ గా వస్తాయి మనకి. చూడండి ఇది బ్యాడ్జ్ అండ్ ఇది బ్యాడ్జ్ పిల్ అనమాట రౌండెడ్ గా వస్తాయి మనకి. సేమ్ అక్కడ లేబుల్స్ ఎలా వాడతామో ఇక్కడ కూడా బ్యాడ్జెస్ అనేసి వాడతాం మనం. ప్రోగ్రెస్ బార్ ఇక్కడ డిఫరెన్స్ ఇక్కడ నుంచి వచ్చేసి మీరు నెంబరింగ్ లేని మాత్రం చూడండి, నెంబరింగ్ ఉండేటి మళ్ళీ తర్వాత చూడండి. ఇక్కడ నుంచి ఏంటంటే ప్రోగ్రెస్ ప్రోగ్రెస్ బార్ అని రాస్తాం. ఇక్కడ ఏంటంటే ప్రోగ్రెస్ బార్ సక్సెస్ ప్రోగ్రెస్ బార్ ప్రైమరీ ఇలాంటివి లేవు. మీకు ఏదైనా సరే బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలనుకుంటే డైరెక్ట్ గా బీజీ సక్సెస్ బీజీ ప్రైమరీ బీజీ వార్నింగ్ బీజీ డేంజర్ ఇలాగే రాసుకోవాలి మీరు. ప్రోగ్రెస్ బార్ స్ట్రిప్డ్ కామనే కానీ అవి యాక్టివ్ అంటే అవి మూవబుల్ అవ్వాలి అనేసి అనుకుంటే యాక్టివ్ అనే క్లాస్ నేమ్ అక్కడ వాడేవాళ్ళు. ఇక్కడ మాత్రం ప్రోగ్రెస్ బార్ యానిమేటెడ్ అని వాడాలి మీరు. ప్రోగ్రెస్ బార్ యానిమేటెడ్ అని రాస్తేనే మీకు ఈ ప్రోగ్రెస్ బార్ అనేది అర్థమవుతుంది. రిమైనింగ్ స్టైల్ అనేది కామన్ మనకి స్టైల్ ఇక్కడ లేబుల్ ఇక్కడ ఏదైతే మనం ఇచ్చింటామో అదే మనకి ఇక్కడ ప్రింట్ చేస్తాం. ఇవన్నీ కామన్. నెక్స్ట్ ఇక్కడ స్పిన్నర్స్. స్పిన్నర్ లో ఏంటంటే జస్ట్ స్పిన్నర్ గ్లో అండ్ స్పిన్నర్ బార్డర్ అనేసి ఉంటుంది. స్పిన్నర్ గ్లో అండ్ స్పిన్నర్ బార్డర్ అనమాట. వీటికి ఏదైనా కలర్ ఇవ్వాలనుకుంటే టెక్స్ట్ ప్రైమరీ టెక్స్ట్ వార్నింగ్ టెక్స్ట్ డేంజర్ ఇలా ఏదైనా సరే మీరు కలర్ ఇవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే స్పిన్నర్ గ్లో అండ్ స్పిన్నర్ బార్డర్ అనమాట. అంటే మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఇలా ఉంటుంది స్పిన్నర్ గ్లో అండ్ స్పిన్నర్ బార్డర్ అనేది. ఇలాంటి స్ట్రక్చర్ మనకి ఎక్కడైనా డిఫైన్ చేసుకోవాలంటే అలాగా అవన్నీ ఎక్కడ రాస్తారంటే ఇక్కడ చూడండి ఇలాంటి కేసులో బటన్ లోపల చూడండి లోడింగ్ ఇట్లా వచ్చింది అనేసి అనుకుంటే ఇలాంటి కేసులో మనం యూజ్ చేసుకోవచ్చు వాటిని స్పిన్నర్ గ్లో అండ్ స్పిన్నర్ బార్డర్ అనేది. స్పిన్నర్ సైజెస్ కూడా ఉన్నాయి మనకి ఇది చూడు. నెక్స్ట్ పేజినేషన్. ఒకటే డిఫరెన్స్ అక్కడ పేజినేషన్ ఎలాగైతే ఇస్తాం ఇక్కడ అంతే. కానీ ఎక్స్ట్రాగా వచ్చిందంటే ఎల్ఐలో క్లాస్ పేజ్ ఐటమ్ అనేసి వస్తుంది, యాంకర్ ట్యాగ్ లో క్లాస్ పేజ్ లింక్ అనేసి వస్తుంది. డెఫినెట్ గా మీరు ఎల్ఐలో యాంకర్ ట్యాగ్ బదులు ఇక్కడ ఏంటంటే మెయిన్ థింగ్ పేజ్ ఐటమ్ అనేది ఇంపార్టెంట్ అండ్ పేజ్ లింక్ అనేసి ఇంపార్టెంట్ మనకి. రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్. పేజ్ ఐటమ్ అండ్ పేజ్ లింక్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా. నెక్స్ట్ బ్రెడ్ క్రంబ్స్. ఈ రెండు అయితే చూడండి డెఫినెట్ గా మీరు చూడండి బ్రెడ్ క్రంబ్స్ అండ్ బ్రెడ్ క్రంబ్ ఐటమ్ అండ్ యాంకర్ ట్యాగ్. బ్రెడ్ క్రంబ్ ఐటమ్ యాంకర్ ట్యాగ్ బ్రెడ్ క్రంబ్ ఐటమ్ యాంకర్ ట్యాగ్. ఇక్కడ ఎలాగైతే ఇచ్చినామో అలాగే ఇవ్వాలి మీరు. ఇక్కడ పేజర్ లేదు మనకి, ఇక్కడ ఓన్లీ పేజినేషన్ ఒకటే ఉంది, పేజర్ లేదు ఇక్కడ. ఇక్కడ ఇంకా లిస్ట్ గ్రూప్ అనేది సేమ్, లిస్ట్ గ్రూప్ ఐటమ్ సేమే అనమాట మనకి. నెక్స్ట్ కార్డ్స్ అనమాట. ఈ కార్డ్స్ ఎలా అంటే మనకు ఆల్రెడీ ప్యానల్ చూసాం కదా, ప్యానల్ ప్యానల్ హెడ్డింగ్ ప్యానల్ బాడీ అనేసి సేమ్ లైక్ ప్యానల్ ప్లేస్ లో ఇక్కడ వాడేది ఏంటంటే కార్డ్ అనేసి వాడతాం. కార్డు కార్డ్ హెడర్ కార్డ్ బాడీ కార్డ్ ఫుటర్. ఇక్కడ ప్యానల్స్ లేవు, ప్యానల్ బదులు రాసేది కార్డ్ అనమాట. కార్డు కార్డ్ హెడర్ కార్డ్ బాడీ కార్డ్ ఫుటర్. మీకు రెండు ఇది కావాలనుకుంటే కార్డ్ హెడర్ కార్డ్ బాడీ రాసుకుంటారు, లేదు కార్డ్ బాడీ కార్డ్ ఫుటర్ కావాలంటే కార్డ్ హెడర్ తీయేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే కలర్స్ ఏదైనా మీకు కావాలి అనేసి అనుకుంటే ఇక్కడ రాసుకోవాలి. బీజీ డార్క్ బీజీ వైట్ బీజీ లైట్ ఇలాగ రాసుకోవాలి. కార్డ్ ప్రైమరీ కార్డ్ సక్సెస్ ఇలాంటివి లేవు మనకి. ప్రైమరీ సక్సెస్ ప్రైమరీ ప్రైమరీ ప్యానల్ సక్సెస్ ప్యానల్ ప్రైమరీ అట్లా రాస్తున్నాయి కదా, ఇక్కడ లేవు అట్లాగా. మీకు ఏదైనా కలర్ కావాలనుకుంటే బీజీ డేంజర్ బీజీ డార్క్ బీజీ ఇలాగనేసి మీరు వాడుకోవాలంతే. ఇది కార్డ్స్ గురించి. ఈ కార్డ్స్ లోనే మీరు ఇవన్నీ రాసేయచ్చు. ఏంది సారీ అకార్డియన్స్ కొలాప్స్ అవి ఉన్నాయి కదా, అక్కడ ఎలాగైతే వాడతాం ఇక్కడ కూడా అంతే వాడేది. డ్రాప్ డౌన్ చూడండి ఇక్కడ, ఇక్కడ డ్రాప్ డౌన్ మెయిన్ పేరెంట్ కి. ఇక్కడ వచ్చేసి డ్రాప్ డౌన్ టోగుల్ అనేసి క్లాస్ నేమ్ వాడతాం. ఏదైతే క్లిక్ చేస్తాం మనకి డేటా టోగుల్ తో పాటు మనకి క్లాస్ వచ్చేసి డ్రాప్ డౌన్ టోగుల్ రాయాలి. ఎందుకోసం అంటే ఈ డ్రాప్ డౌన్ టోగుల్ వల్ల ఈ పక్కన ఐకాన్ వస్తుంది. ఈ ఐకాన్ వచ్చేసి ఓన్లీ డ్రాప్ డౌన్ టోగుల్ వల్లే బూస్ట్ ఆఫ్ 4 లో మనకి ఐకాన్ వస్తుంది. ఇంకా రిమైనింగ్ అంతా డ్రాప్ డౌన్ ఐటమ్ అండ్ నావ్ లింక్ అనేసి రాయాలి. యాంకర్ ట్యాగ్ కి నావ్ లింక్ రాయాలి. నావ్ లింక్ నావ్ లింక్ నావ్ లింక్ ఇక్కడ డ్రాప్ డౌన్ ఐటమ్. ఇదే డిఫరెన్స్ మనకి ఏంటంటే ఇక్కడ ఎక్స్ట్రా క్లాసులు యాడ్ చేస్తామంటే. కొలాప్స్ కొలాప్స్ సేమ్. నావ్ లో వచ్చేసి మనకి ట్యాప్స్ పిల్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ ట్యాప్స్ పిల్స్ లో వచ్చేసి మీరు ఇక్కడ వాడాల్సింది నావ్ ఐటమ్ అండ్ నావ్ లింక్ అంతే. నావ్ ఐటమ్ నావ్ లింక్. కానీ ఇక్కడ వచ్చేసి మీరు ఎల్ఐలో క్లాస్ యాక్టివ్ అనేసి అక్కడ రాశారు, ఎడ బూస్టర్ 4 లో రాశారు. ఇక్కడ మాత్రం యాంకర్ ట్యాగ్ లో రాయాలి. యాంకర్ ట్యాగ్ లో నావ్ లింక్ లోపలే నావ్ లింక్ తర్వాత యాక్టివ్ అని రాయాలి. ఇక్కడ ఒకటి అట్లాగా మిగతా వాటిలో అన్ని ఎల్ఐలోనే రాశాం మనకి. కానీ ఇక్కడ మాత్రం మనకి యాంకర్ ట్యాగ్ కి మనం రాయాలి. ఓన్లీ ఫస్ట్ యాంకర్ ట్యాగ్ కి మనకి యాక్టివ్ అని రాస్తాం.
ఓకేనా, ఇవన్నీ అంతే కామన్ అయ్యి. ట్యాబ్ కంటెంట్, ట్యాబ్ ప్యాన్, ట్యాబ్ కంటెంట్, ట్యాబ్ ప్యాన్, ట్యాబ్ కంటెంట్, ట్యాబ్ ప్యాన్. పిల్ బదులు ట్యాబ్ పెడతాం, పిల్ ట్యాబ్ బదులు పిల్ పెట్టేస్తాం, ఏది కావాలంటే రాసుకుంటాం అంతే. ఓకేనా, నావ్ బార్స్ ఇక నావ్ బార్స్ లో ఉంది. ఇక లాస్ట్ మీరు చూస్తే అన్ని ఉంటాయి మీకు. ఇక్కడ ఏం లేదు, మీరు రాయాల్సింది నావ్ బార్ ఎక్స్పాండ్ ఎల్జీ ఎక్స్పాండ్ అనేసి రాసుకుంటాం మనకి. నావ్ బార్ ఎక్స్పాండ్ అనేసి మనం రాస్తాం. అండ్ ఇక్కడ వచ్చేసి బీజీ వార్నింగ్ అని రాసాం, బ్యాక్గ్రౌండ్ కలర్. ఇక్కడ ఏంటంటే మనకి నావ్ బార్ లో నావ్ బార్ సక్సెస్, నావ్ బార్ ప్రైమరీ ఇలాంటివి ఏం లేవు. మనకి నావ్ బార్ డిఫాల్ట్, నావ్ బార్ ఇన్వర్స్ అనేసి అక్కడ రాసాం కదా, అలాంటి ఇక్కడ ఏం లేవు. మీకు ఏదైనా సరే బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలంటే బీజీ రాసుకోండి, బీజీ వైట్, బీజీ డార్క్, బీజీ వార్నింగ్, బీజీ ప్రైమరీ, బీజీ సక్సెస్, ఏదైనా సరే మనం రాసుకోవాల్సింది. బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలంటే ఇక్కడ రాసుకోవచ్చు. కలర్స్ మార్చుకోవాలి అనేసి అనుకుంటే ఓన్ గా ఈ సెలెక్టర్ తీసుకొని దాని బ్యాక్గ్రౌండ్ కలర్ మేము మార్చుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నావ్ బార్ హెడర్ అని లేదు మనకి, డైరెక్ట్ గా మనకు ఉండేది యాంకర్ ట్యాగ్ లో నావ్ బార్ బ్రాండ్ అనేసి రాసుకుంటాం. ఇంకా సేమ్ బటన్ లో వచ్చేసి నావ్ బార్ టోగుల్ అని రాస్తాం. ఇక్కడ బూస్టర్ 3 లో నావ్ బార్ టోగుల్ రాస్తాం, ఇక్కడ వచ్చేసి నావ్ బార్ టోగులర్ అని రాస్తాం. ఇది ఎందుకోసం అంటే ఈ బటన్ అనేది ఎక్స్ట్రా వ్యూలో కనపడకుండా ఓన్లీ మొబైల్ వ్యూలో కనిపించాలి అంటే ఇక్కడ నావ్ బార్ టోగులర్ రాస్తాం, అక్కడ నావ్ బార్ టోగుల్ అని రాస్తాం. ఈ క్లాస్ ను బట్టే మనకి ఏదైనా సరే మన వెబ్సైట్ బూస్టాప్ 3నా బూస్టాప్ 4 అనేసి మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా సేమ్ అంత సేమ్ డేటా టోగుల్ కొలాప్స్ అండ్ డేటా టార్గెట్ ఇక్కడ నావ్ బార్ నావ్ అండ్ నావ్ బార్ నావ్. ఇక్కడ చూడండి ఎంఎల్ ఆటో అనమాట, ఎంఎల్ ఐఫన్ ఆటో అంటే దాని మీనింగ్ ఏంటంటే దాని ఆ క్లాస్ అనేది ఏమేమి అప్లై చేసిన అంటే మార్జిన్ లెఫ్ట్ ఆటో అనేసి అప్లై చేసింటారు. మార్జిన్ లెఫ్ట్ ఆటో అనేసి ఎంఎల్ అంటే ఎం అంటే మార్జిన్, ఎల్ అంటే లెఫ్ట్ అనమాట. ఆటో అంటే మనకు ఆల్రెడీ రైట్ సైడ్కి వెళ్తుంది. మార్జిన్ లెఫ్ట్ ఆటో అంటే మనకు రైట్ సైడ్కి వెళ్తుంది. మార్జిన్ అంటే ఎంఆర్ ఆటో అంటే లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది అలా అనమాట ఇది. ఓకేనా, ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. చూడండి ఇది లెఫ్ట్కి వెళ్ళింది మనకి, ఇది ఇలా వచ్చింది. మీరు కొందరు అయితే నాకు మొబైల్ వ్యూ చేయట్లేదు, మొబైల్ వ్యూకి డెఫినెట్గా నాకు చేయాలి, ఏదైనా సరే ప్రాజెక్ట్లు చేస్తున్నా అంటే నేను బూస్టర్ 4లో ఉండే ప్రాజెక్ట్ని నేను ఎలా పడితే అలా చేసి నేను యాక్సెప్ట్ చేయను. ఎవరైతే పర్ఫెక్ట్గా చేస్తారో వాళ్ళవి మాత్రం చూస్తాను నేను. సగం మంది నాకు చేయలేదు, ముందే చెప్తున్నా సగం మంది నాకైతే బూస్టర్ 3 ప్రాజెక్ట్ నాకు చేసి ఇవ్వలేదు. నాకు అవి ఇవ్వకపోయినా నొప్పరాలన్నా కానీ నాకు బూస్టర్ 4లో అనేది ప్రతి ఒక్కరు నాకు చేసి చూపించాలి. బూస్టర్ 4లో చేస్తేనే మీకు వర్క్ వచ్చినట్టు. ఇవి నావ్ బార్ గురించి అనమాట. నావ్ బార్ లో డ్రాప్ డౌన్ అనేది సేమ్ సిమిలరే, మనం అక్కడ ఎలాగైతే ఇస్తామో అలాగ నావ్ బార్ డ్రాప్ డౌన్. అండ్ ఇక్కడ అన్ని ఉన్నాయి చూడండి, ఫామ్ గ్రూప్స్, కొలాబ్స్ చేసుకోవడం అండి ఇలాంటి అన్ని చాలా ఉన్నాయి. ఇవన్నీ టైప్స్ వచ్చేసి ఫస్ట్ ఈ నావ్ బార్ లో లాస్ట్ చూసిన తర్వాత మనం మిగతా చూడండి. ఇది నావ్ బార్ స్టిక్కీగానే ఉంది మనకి, నావ్ బార్ చూడండి స్టిక్కీ టాప్, సో టాప్ కిల్లం స్టిక్ అయిపోవడం, ఇలాంటివన్నీ మనకి క్లాసెస్ ఉన్నాయి మనకి దీంట్లో, చాలా క్లాసెస్ ఉన్నాయి మనకి, ఇవన్నీ చూడండి మీరు. నెక్స్ట్ ఫామ్స్, ఫామ్స్ అంతా సేమే. వర్టికల్ ఫాము అండ్ ఇన్లైన్ ఫాము అండ్ హారిజెంటల్ ఫామ్ ఉంది. ఫామ్, వర్టికల్ ఫాము అండ్ ఇన్లైన్ ఫామ్ రెండు ఒకటే. ఫామ్ హారిజెంటల్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే రో డెఫినెట్గా రాయాలి మీరు, ఇక్కడ రో రాయాలి, కాల్ ఎస్ఎం 2, కాల్ ఎస్ఎం 4 అనేసి, ఎస్ఎం 10 అనేసి ఇలా రాసుకుంటారు మీరు అంతే. సేమ్ ఇక్కడ కూడా అంతే, కాల్ ఎస్ఎం 2 అనేసి, కాల్ ఎస్ఎం 10 అనేసి మనం రాసుకుంటాం. ఇక్కడ వచ్చేసి మనకి కాల్ ఎండి ఆఫ్ సెట్ 2 కానీ, కాల్ ఎండి ఆఫ్ సెట్ 3 అనేసి అట్లా రాసేవాళ్ళు అక్కడ. కానీ ఇక్కడ వచ్చేసి ఆ ప్లేస్ని ఏం చేస్తుంది అంటే ఆఫ్ సెట్ ఐఫన్ ఎస్ఎం ఐఫన్ 2 అనేసి రాసుకుంటాం మనం. సో బూస్ట్ ఆఫ్ 3 అర్థం కాకపోతే వీడియో ఆల్రెడీ ఉంది, ఆ వీడియోని రెఫర్ చేయండి. సో మిస్ చేసుకోవచ్చు, మిస్ చేసుకోవద్దండి. బూస్టర్ 3 అర్థమైతేనే బూస్టర్ 4 చాలా ఈజీగా అర్థమైపోతుంది. బూస్టర్ 4 వచ్చిందంటే బూస్టర్ 5 కూడా మీకు సిమిలర్గానే ఉంటుంది, చిన్న చిన్న క్లాసెస్ మారుతాయి అంతే, రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్. ఓకేనా, ఫామ్స్ ఇవి. ఇక్కడ మారేది ఏంటంటే రో డెఫినెట్గా రాయాలి మనకి, ఇక్కడ ఇక్కడ రో డెఫినెట్గా రాయాలి. ఓకేనా, నెక్స్ట్ రిమైనింగ్ అని చూడండి. నెక్స్ట్ ఫామ్ ఇన్పుట్ ఇవన్నీ చూడాలి, చెక్ చేయాలి మీరు. ఇన్పుట్ గ్రూప్స్, ఇన్పుట్ గ్రూప్స్ అంటే మనకి ఆల్రెడీ మనకి ఏదైనా సరే ఒక ఐకాన్, ఒక ఇన్పుట్కి మనకి ఏదైనా సరే ఇన్పుట్ బాక్స్కి ఇలా టెక్స్ట్ కానీ ఐకాన్ కానీ యాడ్ అవుతాయి కదా, అదే కాన్సెప్ట్ ఇది. ఇక్కడ ఏంటంటే మనకి ఇన్పుట్కి ముందు యాడ్ చేయాలంటే ఇక్కడ చూడండి ఇన్పుట్ గ్రూప్ అనేది పేరెంట్ రాస్తాం, ఇన్పుట్ గ్రూప్
ప్రిపెండ్ అని రాసుకోవాలి మనకి. ఇన్పుట్ గ్రూప్ ప్రిపెండ్, అపెండ్ అంటే ఇన్పుట్ కి తర్వాత అనేసి, ప్రిపెండ్ అంటే ఇన్పుట్ ముందు అనేసి. ఇంకా ఏదైనా సరే మనకు టెక్స్ట్ కానీ ఐకాన్ కానీ ఏదైనా ఉంది అంటే ఇన్పుట్ గ్రూప్ టెక్స్ట్ అనే క్లాస్ ఇచ్చేసి వాటి లోపలే మనం రాస్తాం. ఇన్పుట్ గ్రూప్ టెక్స్ట్ రాసి వాటి లోపల రాస్తాం మనం. అదే కనుక లాస్ట్ లో రావాలి అనుకుంటే ఇన్పుట్ గ్రూప్ అపెండ్ అనమాట. అంటే ఇన్పుట్ తర్వాత మనం రాయాలి ఈ క్లాస్ ని. ఇన్పుట్ ఇన్పుట్ గ్రూప్ అపెండ్, ఇది మొత్తం అంతా మనం రాసుకోవాలి. ఇది మొత్తం అంతా రాసుకోవాలి. ఇన్ కేస్ మనకు ఈ వాల్యూ లేదు అనేసి అనుకోండి, మనకి ఈ వాల్యూ మాత్రం మనం ఇస్తాం అంతే. ఈ వాల్యూ మాత్రం మనం ఇస్తాం. ఓకేనా? సో ఇది నార్మల్గా మన ఇక్కడ ఏదైనా సరే ఐకాన్స్ రావాలి అనేసి అనుకుంటే, ఐకాన్స్ మీకు రావాలి అనుకుంటే ఫాంట్ ఆసం వాడండి. బూస్టాప్ 3 వాడితే రాదు. బూస్టాప్ 3లోనే గూగుల్ ఐకాన్స్ ఉన్నాయి మనకి. అది సారీ, బూస్టాప్ ఐకాన్స్ ఉన్నాయి ఫాంట్ బూస్టాప్ 3లో. బూస్టాప్ 4లో బూస్టాప్కి సంబంధించిన ఐకాన్స్ లేవు. సో మీరు ఏదైనా సరే బూస్టాప్ 4లో ఐకాన్స్ వాడాలి అనుకుంటే ఫాంట్ ఆసం ఐకాన్ లింక్ ఇవ్వండి, ఆ ఐకాన్ యొక్క ఐకాన్స్ వాడండి. సో కరోజల్, కరోజల్ కూడా సేమ్ టు సేమ్ కాపీ పేస్ట్ చేసుకోవడం, మనం మార్చేయడం అంతే. కానీ ఇక్కడ ఏంటంటే కరోజల్ ఇన్నర్ లోపల కరోజల్ ఐటమ్ అని రాస్తాం. ముందు ఇంతకుముందు వచ్చేసి ఐటమ్ అని రాస్తాం, ఇక్కడ కరోజల్ ఐటమ్ రాస్తాం. కరోజల్ ఐటమ్, కరోజల్ ఐటమ్ ఇక్కడ అన్ని కామనే. కరోజల్ కంట్రోల్ ప్రివ్యూ, కరోజల్ కంట్రోల్ ప్రివ్యూ ఐకాన్, కరోజల్ కంట్రోల్ నెక్స్ట్, కరోజల్ కంట్రోల్ ప్రివ్యూ ఐకాన్. నెక్స్ట్ వచ్చేసి కరోజల్ స్లైడ్, ఇవన్నీ కామనే మనకి. కరోజల్ ఇండికేటర్స్, డేటా స్లైడ్ టు 0 అంటే యాక్టివ్, డేటా స్లైడ్ టు 1, డేటా స్లైడ్ టు 2. కరోజల్ క్యాప్షన్ అనేది కూడా సేమే. ఐటమ్ లోపల కరోజల్ క్యాప్షన్ అనేది మనం ఇస్తాం అంతే. చూడండి, సేమ్ మన బూస్టర్ 3 ఎలాగనో బూస్టర్ 4లో ఐటమ్ బదులు మన కరోజల్ ఐటమ్ అనేసి మనం రాస్తాం. మోడల్ సేమ్, అక్కడ ఎలాగైతే మోడల్ చేస్తాం ఇక్కడ అంతే సేమ్. ఐకాన్స్ మనకి ఇక్కడ లేవు అనేసి దాని మీనింగ్ అనమాట. ఐకాన్స్ దీంట్లో రాసింది ఏంటంటే మనకు బూస్టాప్ 3-4లో మనకు ఐకాన్స్ లేవు, ఇక్కడ యూస్ చేసుకోవాలంటే ఫాంట్ ఆఫ్ సమ్ ఐకాన్కి వెళ్ళండి అనేసి ఇక్కడ రాసామన్నమాట. అంతే థియరీ. నెక్స్ట్ మీడియా ఆబ్జెక్ట్స్ సేమ్, అక్కడ ఎలాగైతే మనం మీడియా ఆబ్జెక్ట్స్ రాస్తామో ఇక్కడ కూడా అంతే. మీడియా లెఫ్ట్, మీడియా రైట్, మీడియా బాడీ అవే అనమాట ఇక్కడ రాసేది. ఓకేనా? నెక్స్ట్ యూటిలిటీస్. ఈ యూటిలిటీస్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఏదైనా సరే బార్డర్ మీకు కావాలి అనేసి అనుకుంటే ఇక్కడ చూడండి, నేను ఏమి ఇస్తున్నా అంటే ఒక జస్ట్ బార్డర్ అనే క్లాస్ ఇస్తున్నాను. బార్డర్కి వచ్చేసి డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ అండ్ విడ్త్ అండ్ హైట్ అండ్ మార్జిన్ అనేసి ఇస్తున్నాను నేను నార్మల్గా. ఎందుకంటే మనకి స్పాన్ అనేది నార్మల్ ఎంటీ అనమాట, అది ఎంటీ కాబట్టి మీకు ఏం రాదు కాబట్టి అందుకోసం వచ్చేసి నేను జస్ట్ దానికి హైట్ విడ్త్ ఇవి ఇచ్చుకుంటున్నాను. మీరు జస్ట్ బార్డర్ కావాలంటే బార్డర్ ఇచ్చేస్తే మీకు దానికి బార్డర్ వచ్చేస్తుంది. జస్ట్ బార్డర్ ఇస్తే లైట్ బార్డర్ వస్తుంది మీకు అంతే. మీకు హైట్ విడ్తులు ఏమన్నా సరే ఇక్కడ కంటెంట్ ఉంది అంటే కంటెంట్కి బార్డర్ వస్తుంది. ఇన్కేస్ కంటెంట్ లేదు అనుకుంటే దానికి కోసం వచ్చేసి మనం డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ రాసాం అండ్ విడ్త్ హైట్ మార్జిన్ అనేసి రాసుకున్నాం. దానివల్ల మనకి స్పేసింగ్స్ వస్తాయి మనకి, అందుకోసం మనకి బార్డర్ అప్లై అవుతుంది. డీఫాల్ట్గా మనకి బార్డర్ అప్లై అవ్వాలంటే బార్డర్ అనే క్లాస్ ఇచ్చేస్తే మనకు బార్డర్ వచ్చేస్తుంది. బార్డర్ 0 అంటే ఆల్రెడీ బార్డర్ ఉండేది మనకి వెళ్ళిపోవాలి అనుకుంటే బార్డర్ బార్డర్ 0 అని రాసుకుంటే మనకి బార్డర్ వెళ్ళిపోద్ది. బార్డర్ ఉండేది రిమూవ్ చేసుకోవాలంటే బార్డర్ 0 ఇవ్వాలి. బార్డర్ టాప్ 0 అంటే మనకి బార్డర్ టాప్ సైడ్లో ఉండేది రిమూవ్ అయిపోద్ది. బార్డర్ రైట్ 0 అంటే రైట్ సైడ్ నుండి రిమూవ్ అవుతుంది. బాటమ్ 0 అంటే బాటమ్ సైడ్లో ఉండేది రిమూవ్ అవుతుంది. లెఫ్ట్ 0 అంటే లెఫ్ట్ సైడ్లో ఉండేది రిమూవ్ అవుతుంది మనకి. చూద్దాం ఒకసారి చూడండి, బార్డర్ అంటే ఇట్లా లైట్ బార్డర్ వస్తుంది. బార్డర్ 0 అంటే అసలు బార్డర్ రాదు. టాప్ 0, రైట్ 0, బాటమ్ 0, లెఫ్ట్ 0, ఏ సైడ్కి కావాలంటే ఆ సైడ్కి మనం రాసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ బార్డర్ కలర్ అనమాట. సేమ్ బార్డర్ కలర్ మనం ఇచ్చేస్తాం. బార్డర్, బార్డర్ సెకండరీ, బార్డర్ సక్సెస్, డేంజర్, వార్నింగ్, ఇన్ఫో, లైట్, డార్క్, వైట్ ఇలాంటివన్నీ మనం ఇచ్చేస్తాం బార్డర్ కలర్స్. ఇవి బార్డర్ రేడియస్ అనమాట. అంటే బార్డర్ రేడియస్ కూడా రాయొచ్చు మనకి. రౌండెడ్ ఎస్ఎం, రౌండెడ్, రౌండెడ్ ఎల్జీ, రౌండెడ్ టాప్, రౌండెడ్ రైట్, రౌండెడ్ బాటమ్, రౌండెడ్ లెఫ్ట్, రౌండెడ్ సర్కిల్, రౌండెడ్ 0. బార్డర్ రేడియస్ ఏదైనా సరే అప్లై అయ్యింది అనేసి అనుకుని దానికి అప్లై అవ్వకూడదు అనుకుంటే రౌండెడ్ 0 అని పెట్టుకుంటే మనకి వాటికి అప్లై అవ్వదు. ఆల్రెడీ బార్డర్ రేడియస్ ఉండేది రిమూవ్ అయిపోద్ది రౌండెడ్ 0 అంటే. రౌండెడ్ ఎస్ఎం అంటే స్మాల్గా వస్తుంది, రౌండెడ్గా వస్తుంది బార్డర్ రేడియస్. రౌండెడ్ అనేది మీడియం అనమాట, లార్జ్ అనమాట. రౌండెడ్ టాప్ అంటే టాప్లో ఉండే రెండు కార్నర్స్ మాత్రమే రౌండెడ్గా వస్తాయి, కిందకల ఉండే రావు మనకి. రౌండెడ్ రైట్ అంటే రైట్ సైడ్లో ఉండే 2 కార్నర్స్ మనకి రౌండెడ్గా వస్తాయి. బాటమ్ అంటే బాటంలో ఉండేది, లెఫ్ట్ అంటే లెఫ్ట్లో ఉండేది. రౌండెడ్ సర్కిల్ అంటే మనకి దీనికి హైట్ విడ్త్ ఈక్వల్గా వేస్తే ఇది సర్కిల్ లాగా మనకు వస్తుంది అనమాట. హైట్ విడ్త్ ఈక్వల్గా ఇవ్వాలి, సర్కిల్ లాగా వస్తుంది.
చూడండి, లెఫ్ట్ సైడ్ లోనే మనకి కార్నర్స్ అన్ని ఇలా ఉన్నాయి. ఇలా మనకి ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్ కి మనకి కార్నర్స్ బార్డర్ రేడియస్ అనేసి వస్తుంది. ఇవన్నీ అంత ఈజీ కాదు, ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం ప్రాక్టీస్ చేస్తేనే మీకు గుర్తుంటాయి. ఎక్కడైనా సరే ఫ్లోట్ లెఫ్ట్ ఫ్లోట్ రైట్ రాసినప్పుడు మీకు దాని పేరెంట్ కి వచ్చేసి ఓవర్ ఫ్లో హిడెన్ వాడాలి కదా. ఆ ఓవర్ ఫ్లో హిడెన్ బదులు ఇక్కడ ఒక క్లాస్ నేమ్ ఇచ్చారు, క్లియర్ ఫిక్స్ అనేసి. క్లియర్ ఫిక్స్ అనేసి రాసుకుంటే మనకి ఓవర్ ఫ్లో హిడెన్ రాసినట్టే మనకి. ఓకేనా, నెక్స్ట్ రెస్పాన్సివ్ ఫ్లోట్స్ అనేది ఏంటంటే ఈ ఫ్లోట్ ఏ డివైస్ లో మనకు కావాలనుకుంటే ఇది రాసుకోవచ్చు. ఫ్లోట్ ఎస్ఎం రైట్ అంటే ఎస్ఎం స్క్రీన్ లో రైట్కి వెళ్ళాలి అనేసి, ఫ్లోట్ ఎండి రైట్ ఎండి స్క్రీన్ లో రైట్కి వెళ్ళాలి అనేసి, ఫ్లోట్ ఎల్జీ రైట్ ఎల్జీ స్క్రీన్ లో రైట్కి వెళ్ళాలి అనేసి, ఫ్లోట్ ఎక్సెల్ రైట్ ఎక్సెల్ స్క్రీన్ లో రైట్కి వెళ్ళాలి అనేసి, ఫ్లోట్ నన్ ఫ్లోట్ అప్లై అవ్వకూడదు అని దాని మీనింగ్. ఓకేనా, ఫ్లోట్ ఏమైనా అప్లై అవుతుంది ఫ్లోట్ నన్ అంటే అలాగా. సెంటర్ అలైన్, ఇక్కడ ఏంటంటే నాకు నార్మల్గా ఈ డివ్ అనేది సెంటర్కి రావాలి అనేసి అనుకుంటే ఎంఎక్స్ ఆటో అనమాట. ఎంఎక్స్ ఆటో అంటే మార్జిన్ లెఫ్ట్ అండ్ మార్జిన్ రైట్ ఆటో అనేసి దాని మీనింగ్. ఎంఎక్స్ అంటే ఎక్స్ యాక్సిస్ అనమాట, ఎక్స్ యాక్సిస్కి ఏమేమి ఉంటాయి లెఫ్ట్ రైట్ ఉంటారు. అందుకోసం మనకి ఎంఎక్స్ ఆటో అంటే మార్జిన్ లెఫ్ట్ ఆటో మార్జిన్ రైట్ ఆటో అనేసి దాని మీనింగ్ అనమాట. అప్పుడు ఎగ్జాక్ట్గా సర్కిల్ లోకి వస్తాం అంటే సెంటర్ లోకి వస్తాం మనకి. ఇది చూడండి ఎగ్జాక్ట్ సెంటర్ లోకి వచ్చింది మనకి. నెక్స్ట్ హైట్ విడ్త్ అనమాట. డిఫాల్ట్ గా మనకి డబ్ల్యూ ఐఫన్ 25 ఇచ్చారు, అంటే విడ్త్ 25% అనేది దాని మీనింగ్. డబ్ల్యూ ఐఫన్ 50 అంటే విడ్త్ 50% అనేసి, డబ్ల్యూ ఐఫన్ 75 అంటే విడ్త్ 75%, డబ్ల్యూ ఐఫన్ 100 అంటే విడ్త్ 100%. మీరు డెఫరెంట్ మళ్ళీ రాసుకునే అవసరం లేదు ఇక్కడ. ఏదైతే మీకు విడ్త్ 100% కావాలో డబ్ల్యూ ఐఫన్ 100 ఇస్తే విడ్త్ 100% అప్లై అయిపోద్ది. ఇక్కడ ఎండబ్ల్యూ మ్యాక్స్ విడ్త్ 100 అనేసి దాని మీనింగ్. ఎండబ్ల్యూ ఐఫన్ 100 ఇస్తే మీకు మ్యాక్స్ విడ్త్ 100 అనేసి అప్లై అయిపోద్ది మనకి. ఓకేనా, ఇప్పుడు హైట్ విడ్త్ ఎలాగా విడ్త్ ఎలాగనో హైట్ కూడా అంతే. నెక్స్ట్ స్పేసింగ్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ లో మనకి ఎం అంటే మార్జిన్ అనమాట, పి అంటే ప్యాడింగ్ అనమాట, టి అంటే టాప్, బి అంటే బాటం, ఎల్ అంటే లెఫ్ట్, ఆర్ అంటే రైట్, ఎక్స్ అంటే లెఫ్ట్ రైట్, వై అంటే టాప్ బాటం అనేసి దాని మీనింగ్. ఇవన్నీ మీరు చదవచ్చు. ఇక్కడ ఏంటంటే ఐఫన్ అంటే జీరో, ఎం ఐఫన్ 0 ఇచ్చామంటే మార్జిన్ 0 అనేసి, ఎం ఐఫన్ 1 ఇచ్చామంటే మార్జిన్ 1 అనే మీనింగ్ ఏంటంటే 4 pixels అనేసి దాని మీనింగ్. 2 అంటే 8 pixels, 3 అంటే 16 pixels, 4 అంటే 24 pixels, 5 అంటే 48 pixels. 48 pixels వరకు ఈ నెంబర్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. 48 కంటే ఎక్కువ మార్జిన్ మీరు ఇవ్వాలి అనేసి అనుకుంటే మీ ఓన్ క్లాస్ నేమ్ తీసుకొని దానికి మార్జిన్ అనేసి మీరు రాసుకోవచ్చు, ఓన్ క్లాస్ నేమ్ రాసుకోవచ్చు. ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ కూడా ఉన్నాయి. మీకు నెగిటివ్ వాల్యూస్ ఇవ్వాలనుకుంటే n1, n2, n3, n4, n5, అంటే -4 pixels, -8 pixels, -16 pixels, -28 pixels, -48 pixels. ఓకేనా, ఎన్ ఫర్ నెగిటివ్ అనమాట. ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని ఇక్కడ చాలా ఉన్నాయి మనకి, ఇవన్నీ చూస్తే మీకు తెలుస్తుంది స్పేసింగ్ యూటిలిటీస్. దానికోసం నేను ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ తయారు చేసి పెట్టాను, అది చెప్తాను నేను. షాడోస్ అనమాట, ఏదైనా సరే షాడో రావాలనుకుంటే షాడో నన్, షాడో ఎస్ఎం, షాడో షాడో ఎల్జీ, షాడో లార్జ్, షాడో స్మాల్ అండ్ షాడో అది షాడో మీనింగ్ మీడియం అండ్ షాడో స్మాల్ అండ్ షాడో ఉంటే షాడో రిమూవ్ చేయడానికి షాడో నన్ అంటాం మనం. ఓకేనా, ఇవన్నీ చూస్తే మనకి షాడో అప్లై అవుతుంది. చూడండి ఇలా షాడో, ఇలా షాడో ఇచ్చేసి మనకు చాలు. మనకి మళ్ళీ సపరేట్గా షాడో అని రాసుకునే అలాంటి టెక్స్ట్ షాడో బాక్స్ షాడో రాసుకునే అవసరం లేదు. వర్టికల్ లైన్, రెస్పాన్స్ ఎంబెడ్, విజిబిలిటీ లైన్, ఇవన్నీ చూడండి మీకు ఈజీగానే ఉంటుంది ఇవన్నీ. నెక్స్ట్ డీ బ్లాక్ అనమాట, అంటే ఏదైనా సరే ఒక బ్లాక్ లెవెల్లోకి తేవాలి అనేసి అనుకుంటే డీ బ్లాక్ అంటే డిస్ప్లే బ్లాక్ అనేసి మీనింగ్. అది డీ ఐఫన్ బ్లాక్ అంటే డిస్ప్లే బ్లాక్ అనేసి దాని మీనింగ్. డి ఐఫన్ ఎస్ఎం ఐఫన్ బ్లాక్ అనమాట, అంటే డిస్ప్లే స్మాల్ వ్యూ లో బ్లాక్ లోకి రావాలనేసి. డి ఐఫన్ ఎండి ఐఫన్ బ్లాక్ అనమాట, ఎండి స్క్రీన్ లో బ్లాక్ లోకి రావాలనేసి. డి ఐఫన్ ఎల్జీ ఐఫన్ బ్లాక్ అనమాట, ఎల్జీ స్క్రీన్ లో బ్లాక్ లోకి రావాలనేసి. డి ఐఫన్ ఎక్సెల్ ఐఫన్ బ్లాక్ అనమాట, ఎక్సెల్ స్క్రీన్ లో బ్లాక్ రావాలని దాని మీనింగ్. ఓకేనా, దీని అన్నిటి బేస్ చేసుకుని ఒక చిన్న టాస్క్ లాగా చేశాను నేను. ఒక డివ్ తీసుకున్న విడ్త్ 50 అండ్ బార్డర్ బార్డర్ డార్క్ అండ్ బార్డర్ టాప్ 0, బార్డర్ బాటమ్ 0, అంటే బార్డర్ టాప్ 0 తీసాను బాటమ్ 0 తీసాను, ఎంటీ 5
PY3 అండ్ PX4 సేమ్ లైక్ W50 అంటే 50% బార్డర్ బార్డర్ సక్సెస్ రౌండ్ అండ్ రైట్ MT5 MT3 అండ్ PX4 ఇక్కడ MX ఆటో అంటే ఎగ్జాక్ట్ సెంటర్ లైక్ వస్తుంది మనకి ఇది రో తీసుకున్నాను రోకి వచ్చేసి మనకి XL3 రాసుకున్నాను వీటన్నిటికీ షాడోస్ ఇవన్నీ అప్లై చేశాను ఇవన్నీ నేను సిఎస్ఎస్ రాయకుండా మనం చూడండి ఎలా ఉందో ఇలా నీట్ గా ఉంటారు టాప్ జీరో బాటమ్ జీరో అంటే టాప్ బాటమ్ జీరో అయిపోయింది ఇక్కడ వచ్చేసి ఎంఎక్స్ ఆటో అంటే సెంటర్ లెక్ వచ్చింది రిమైనింగ్ వచ్చేసి అన్ని వీటన్నిటికీ హైట్ 100 అంటే హెచ్ 100 ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మన దాంట్లో కాలమ్స్ లో ఉండే వచ్చేసి ఒకటి హైట్ ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అనేసి వస్తూ ఉంటుంది వాటన్నిటికీ ఒక రో లోపల వాటన్నిటికీ కాలమ్స్కి వచ్చేసి మనకి హెచ్ఐఫన్ హండ్రెడ్ అనేసి ఇచ్చాము అనుకుంటే అన్ని ఒకటి లెవెల్లో వస్తాయి ఇప్పుడు చూడండి కంటెంట్ ఇది ఎక్కువ ఉంది ఇది తక్కువ ఉంది ఇది ఎక్కువ ఉంది ఇది ఎక్కువ ఉంది ఇలా చూస్తే మనం చూడండి అన్ని ఒకటే లెవెల్లోనే మనకు అన్ని ఒకటే లెవెల్లో మనకు వచ్చాము ఇలా అనమాట ఓకేనా నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్ ఫ్లెక్స్ అనమాట చాలా 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 ఇంపార్టెంట్ ఇది కానీ మీరు ఎవరైతే చేయలేదో ఫ్లెక్స్ కాన్సెప్ట్ సిఎస్ఎస్ లో అట్లీస్ట్ ఇవి ఏం చేస్తారంటే జస్టిఫై కంటెంట్ అనేది చూడండి మీరు జస్టిఫై కంటెంట్ ఏంటంటే స్టార్టింగ్ కి అండ్ ఎండింగ్ కి మిడిల్ లేకి అండ్ వాటి మధ్య స్పేసింగ్ వాటి అరౌండింగ్స్ లో స్పేసింగ్ రావాలంటే ఇది చూడండి ఇక్కడ ఏం లేదు డిఫ్లెక్స్ అంటే డిస్ప్లే ఫ్లెక్స్ అనేది మీనింగ్ జస్టిఫై కంటెంట్ స్టార్ట్ అంటే స్టార్టింగ్ లోనే ఉంటుంది జస్టిఫై కంటెంట్ ఎండ్ అంటే ఎండింగ్ లో ఉంటుంది జస్టిఫై కంటెంట్ సెంటర్ అంటే సెంటర్ లోకి వస్తుంది జస్టిఫై కంటెంట్ బిట్వీన్ అంటే జస్ట్ వాటి మధ్యలో స్పేసింగ్ జస్టిఫై కంటెంట్ అరౌండ్ అంటే అరౌండ్ మధ్యలో స్పేసింగ్ అనమాట అదే కనుక మనకి అలైన్ ఐటమ్స్ అనేసి ఉంటుంది మనకి అలైన్ ఐటమ్స్ ఇది కూడా ఇంపార్టెంట్ అలైన్ ఐటమ్ స్టార్ట్ అలైన్ ఐటమ్ ఎండ్ అలైన్ ఐటమ్ సెంటర్ అంటే ఇదంతా వర్టికల్ గా ఇదంతా హారిజెంటల్ గా అనమాట హారిజెంటల్ గా సెంటర్ కానీ ఏదైనా సరే అలైన్మెంట్ చేయాలంటే డిఫ్లెక్స్ జస్టిఫై కంటెంట్ సెంటర్ అని పెట్టుకుంటే హారిజెంటల్ గా సెంటర్ లోకి వచ్చేస్తుంది అదేగా వర్టికల్ గా సెంటర్ లోకి ఇవ్వాలంటే డెఫినెట్ గా దానికంటూ హైట్ ఇవ్వాలి వర్టికల్ గా చేసేటప్పుడు హైట్ అనేది డెఫినెట్ గా మనకు ఉంటేనే వర్టికల్ గా సెంటర్ లెగ్ కానీ టాప్ లెగ్ కానీ బాటమ్ లెగ్ కానీ మనకు వస్తుంది ఓకే ఇది వర్టికల్ అలైన్ అంటే డిస్ప్లే ఫ్లెక్స్ ఇవన్నీ మనకి చాలా ఉంటాయి వీటన్నిటిలో నేను చెప్పేది ఆ రెండే చెప్తాను మీకు ఈక్వల్ గా కావాలంటే మళ్ళీ మిగతాటి చూస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు సో అవన్నీ కావాలనుకుంటే ఇక్కడ అన్ని మిగతాటి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మొత్తం ప్రిపేర్ ఉంటాయి కానీ ఫ్లెక్స్ కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి నెగ్లెక్ట్ అయితే చేయకూడదు డెఫినెట్ గా మిగతాటిని చూడండి ఎవరైతే చూడలేను అనుకుంటారో ఇప్పుడు నేను ఏదైతే రెండు కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశానో అవి మాత్రం చూడండి ఓకేనా రిమైనింగ్ వద్దు సో నాకు మండే వరకు 3 ప్రాజెక్ట్స్లో 2 ప్రాజెక్ట్స్ నాకు కంప్లీట్ అవ్వాలి ఈ 3 నేను పంపిస్తున్నాను ఈ 3 వాటిలో నాకు 2 ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవ్వాలి 3 ఇచ్చేసేవాళ్ళు 3 చేయండి మండే వరకు టైం ఇస్తున్నాను ఎగ్జాక్ట్ కంప్లీట్ చేయండి చేయని వాళ్ళు కూడా చేయండి చేయకపోతే చాలా కష్టం ముందే చెప్తున్నాను చేయకపోతే డిజైనింగ్ మర్చిపోండి బూస్ట్ ఆఫ్ 4తో డిజైనింగ్ కంప్లీట్ అవుతుంది మనకి యాంగులర్ తీసుకునే వాళ్ళకి బూస్ట్ ఆఫ్ 4లోనే ప్రాజెక్ట్ చేస్తాము అండ్ పిహెచ్పి తీసుకునే వాళ్ళు కూడా బూస్ట్ ఆఫ్ 4లోనే మనం ప్రాజెక్ట్ చేస్తాం అందుకోసం పిహెచ్పి చేసిన యాంగులర్ చేసిన ఏదైనా సరే మనం యూస్ చేసేది అంటే బూస్ట్ ఆఫ్ 4ఏ యూస్ చేస్తాము సో బూస్ట్ ఆఫ్ 4 అనేది ఫైనల్ డిజైన్ మనకి బూస్ట్ ఆఫ్ 5 కావాలంటే ఎక్స్ట్రాగా మీరు నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోండి బూస్ట్ ఆఫ్ 4 మీకు వచ్చేస్తే బూస్ట్ ఆఫ్ 5 సిమిలర్ గానే ఉంటాయి చిన్న చిన్న క్లాసెస్ మారుతాయి అంతే చిన్న చిన్న బూస్ట్ ఆఫ్ 3కి బూస్ట్ ఆఫ్ 4కి చాలా డిఫరెన్స్ ఉంది కానీ బూస్ట్ ఆఫ్ 4కి బూస్ట్ ఆఫ్ 5కి చిన్న డిఫరెన్సే ఉంటాయి చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటాయి అంతే అంతకుమించి ఎక్కువ ఉండదు ఓకేనా దిస్ ఈస్ టుడే క్లాస్ ఏమైనా డౌట్ ఉందంటే అడగండి డౌట్ లేకపోతే లీవ్ అవ్వచ్చు